सर्वांतरव्यामी देवनी स्वरमु ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా అను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య ప్రార్థన మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా పరిశుద్ధాత్మని వాతావరణం సంచారం అభిషేకం మా మధ్యలో ఉంచి అద్భుత కార్యములు జరిగించి మీ హస్తం చాపమని సూచక క్రియలు దృష్టాంతాలు అద్భుతములు మెరాక్యుల్స్ జరిగించమని వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమాన్ని
మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుక గారు, మిరియాల ప్రజిత్ కీర్తి, మిరియాల ప్రభు కుమార్ యనమల కుదురు విజయవాడ. వీరు గౌరవరపేటలోని దేవుని సంఘ సభ్యులు. కావున ప్రేక్షకులు వీరి కుటుంబము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రజిత్ యొక్క జన్మదినం యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రచురించడం జరుగుతుంది. కాబట్టి ఆ బిడ్డకు దేవుడు ఆరోగ్యములు అనుగ్రహించి వర్ధిల్లా చేయాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. ఈ దినమున మనము ధ్యానించబోయే అంశము మంచి సమరయుడు. లూకాసు వార్త 10:25-37 వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునకు నేనేం చేయవలని ఆయన శోధించడిగను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేం రాయబడినది, నీవేమి చదువుచున్నావని అతను అడుగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపలేను, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపలేను రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగ చేయము, అప్పుడు జీవించుతావని అతనితో చెప్పాను. అయితే తాను నీతి మంత్రుడైనట్టు కనపరుచుకున్న గోరి అతడు, అవును కాని నా పొరుగు వాడేవాడని యేసుని అడిగిన. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు తిరిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని రాళ్లతో కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగనే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి అతని దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్లవానింటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్లవానికి ఇచ్చి, ఇతని పరామర్శించము, నీవింకేమైనా ఖర్చు చేసినట్లా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడేనని నీకు తోచురదని యేసు అడగా, అతడు అతని మీద జాలి పడిన వాడేనను. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగును చేయము అని అతనితో చెప్పాను. ఈ యొక్క వాక్య భాగంలో ఒకప్పుడు యేసు మార్గమున వెళ్ళు చూడగా ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి అంటున్నాడు, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునకు నేనేం చేయవలేను. టీచర్, వాట్ మస్ట్ ఐ డూ టు బి ఎటర్నల్ లైఫ్? బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునకు నేనేం చేయవలేను అని యేసయ్యను ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకు యేసయ్య ఏమంటున్నాడు, అందుకు ఆయన, ధర్మశాస్త్రం అంది ఏమి వ్రాయబడినది, నీవేమి చదువుచున్నావని అతన్నడుగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలనియు, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపవలనియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అయితే ఇతడు ధర్మశాస్త్రోపదేశకుడు అని మనం ఇంతకుముందు చూచాం. ఏ సర్టెన్ లాయర్ అనగా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఒక బోధకుడు లేదా ఒక లెక్చరర్ లేదా ఒక ఫిలాసఫర్ అని మనము అనుకోవచ్చు. అటువంటి వానికి ఎంతో విజ్ఞానము ఉంటుంది. అయితే యేసు ప్రభు అతను అడిగినాడు, మరి నీవు ధర్మశాస్త్రం నుండి ఏమి చదువుచున్నావు, అందులో ఏమి వ్రాయబడింది అని అడిగినప్పుడు అతను అన్నాడు, ద్వితీయోపదేశ కాండం 6:4 ఉన్న వచనాన్ని ఇతడు ప్రస్తావిస్తున్నాడు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడవ యెహోవా, నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ వివేకముతోనూ
నీ పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించవలెనియు నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెనియు నీవు నీ పిల్లల పిల్లలకు వీటిని అభ్యసింపజేసి నీవు కూర్చుడునప్పుడును లేచునప్పుడును త్రావును నడుచునప్పుడును పండుకొనునప్పుడును మాట్లాడునప్పుడును వీటిని గురించి మాట్లాడాలి వీటిని నీ కన్నుల నడుమ బాస్కముగా కట్టుకోవాలి నీ పొలి మేరల యొద్దను నీ గవనుల మీదను నీ ద్వారబంధముల మీదను వీటిని గుర్చి వ్రాయాలి అని దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన యొక్క ఆ మొదటి ఆజ్ఞను ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు అందుకు యేసయ్య అన్నాడు మరి ఇంకా ఏమి నువ్వు వెళ్ళి అలాగు చేయి నీవు జీవిస్తావు నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చావు యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చావు మరి ఇంకా ఏమిటి నువ్వు వెళ్ళి అలాగ చేయి అప్పుడు నువ్వు జీవిస్తావు అని ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునితో చెప్పి ఉన్నాడు అయితే తాను నీతిమంతుడైనట్లుగా కనుపరుచుకొనగోరి ఈ శాస్త్రులు సద్దూకయులు పరిసయ్యులు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులకు ఉన్నటువంటి అతిశయము గర్వ కారణం ఏమిటంటే తామే నీతిమంతులము వి ఆర్ జస్టిస్ మేమే నీతిమంతులము బైబిల్ చెప్తున్నది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు ఏ భేదమును లేదు మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఇంకా యెషయా ఇంకాస్త ముందుకెళ్ళంటున్నాడు మీ నీతి క్రియలు దేవుని ముందర మురికి గుడ్డల వలె కనబడుచున్నవి యువర్ రైటియస్ థింగ్స్ ఆర్ ఫిల్తీ ర్యాగ్స్ బిఫోర్ ద సైట్ ఆఫ్ గాడ్ మీ నీతి క్రియలు దేవుని సన్నిధిలో మురికి గుడ్డలుగా కనబడుచున్నవి ఈ మనుషులు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు కానీ వీరి హృదయము నాకు చాలా దూరముగా ఉన్నది అంటూ ఉన్నాడు అయితే తాను నీతిమంతుడైనట్లుగా కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని ఆయనను యేసును అడిగను హూ ఈజ్ మై నైబర్ నా పొరుగువాడెవడు అయితే యేసయ్య అతనికి ఒక ఉపమానమును చెప్పుచున్నాడు అందుకు యేసు ఈ మాట చెప్తున్నాడు ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు మార్గ మధ్యములో దొంగల చేతిలో చిక్కి ఉన్నాడు ఏ మ్యాన్ వాస్ గోడౌన్ ఫ్రమ్ జెరూసలేం టు జెరికో అండ్ ఈ క్యాప్చర్డ్ బై థీవ్స్ దొంగల చేతిలో చిక్కినాడు ఎవరైనా దొంగల చేతికి చిక్కితే వారు ఏమన్నా ముద్దు పెట్టుకుంటారా లేదా భోజనం పెడతారా దొంగలు ఏం చేస్తారు యేసు ప్రభు చెప్పినాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగ దొంగతనమును నరహత్య చేటుకు వచ్చును కానీ మరి దేనికి రాడు అయితే నేను గొర్రెలకు జీవమునిచ్చుటకును అది సమృద్ధిగా కలుగుటకును వచ్చి తిని మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును నేను సాత్వికుడను దీనమైన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలాగైనా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి అంటూ ఉన్నాడు కమ్ ఆల్ యా మీ అంటు మీ ఆల్ ద లేబర్స్ ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి ఐ విల్ గివ్ యూ రెస్ట్ నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను లెర్న్ అంటు మీ టు యోక్ అపాన్ యూ అండ్ ఐ ఆమ్ మీక్ అండ్ హంబుల్ నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి వాచ్మెన్ నీ అనే దైవజనుడన్నాడు అట్లీస్ట్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ గాడ్ 10 ఇయర్స్
ఆన్ యువర్ బ్యాక్. కనీసము నీవు 10 సంవత్సరాలైనా దేవుని యొద్ద నేర్చుకో అని వాచ్మెన్ నీ చెప్పుచున్నాడు. ఈ దినాల్లో పుట్టగొడుగుల్లాగా సువార్తికులు బయలుదేరి వారికి ఒక తర్ఫీదు ఉండదు, ఒక దర్శనం ఉండదు, ఒక ప్రవచనం ఉండదు, ఒక అభిషేకం ఉండదు. బయలుదేరినారు వారే బోధకులు, వారే ప్రవక్తలు, వారే అపోస్తలులు, వారే బిషప్పులు. వారికి వారుగానే ప్రకటించుచున్నారు. బైబిల్ చెప్పుచున్నది ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. నీవు దేవుని చేత పిలువబడినావా? నీవు దేవుని చేత అభిషేకించబడినావా? నీవు దేవుని చేత నియమించబడినావా? నీవు దేవుని చేత ఏర్పరచుకొనబడినావా? నిన్ను నీవు ప్రశ్నించుకోవలసి ఉంది. ఏదో యాలమెరుగా గొర్రెల మందల్లాగా బయలుదేరి వాళ్ళను వీళ్ళను చూచి వాళ్ళను వీళ్ళను ఇంటి ఇమిటేట్ చేస్తూ బయలుదేరడం కాదు, సంచి పూజ అనేసుకొని సువార్తనగా శ్రమతో కూడింది. అందుకని అపొస్తలైన పౌలు అంటున్నాడు, అయ్యో సువార్తను ప్రకటించలేడలా, నాకు శ్రమ. సువార్తను ఊర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలైనగా ఇది నమ్ము ప్రతి వానికి దేవుని శక్తి ఉన్నది. మొదట గ్రీసు దేశస్థునికేమి, యూదునికేమి, రక్షణ కలుగజేయుటకు ఇది దేవుని శక్తి ఉన్నది. మొదటి కొరింథీ 1:18లో పౌలు అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే గాని రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. యూదులు సూచక క్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటించుచున్నాం. యూదులకేం కావాలి? సూచక క్రియలు కావాలి. సిన్స్ అండ్ వండర్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్. గ్రీకు దేశస్థులకి ఏం కావాలి? జ్ఞానము కావాలి. ఏదన్నా ఒక విషయాన్ని తీసుకొని దాన్ని శోధించి అందులో ఉన్న ఒక క్రొత్త విషయాన్ని కనుక్కొందే వారు సంతృప్తి పడేవారు కారు. ఇది గ్రీకుల యొక్క తత్వజ్ఞానము. అయితే జ్ఞానము బైబిల్ అంటున్నది ప్రేమ ఉప్పొంగజేయును, జ్ఞానము ఉప్పొంగజేయును, అయితే ప్రేమ క్షేమాభివృద్ధి కలిగించును. అక్షరము చంపును, ఆత్మయే జీవింపచేయును. ద లెటర్ ఈజ్ కిల్డ్, ద స్పిరిట్ వాస్ బట్ ఎలైవ్. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. శరీరము కేవలము నిష్ప్రయోజనమైనదే కానీ ఆత్మయే జీవింపచేయుచున్నది అని యేసయ్య చెప్పుచున్నాడు. నా మాటలు మీకు నిత్య జీవములై ఉన్నవి అని యేసు చెప్పుచు. అయితే దొంగలు ఏం చేసినారు? ఇతన్ని కొట్టినారు. ఇతని దగ్గర ఉన్నటువంటి వస్తువులను, నగలు, నట్ర, డబ్బు అన్నీ దోచుకున్నారు. తన వస్త్రములు దోచుకున్నారు. ఇతన్ని కొట్టి కొర ప్రాణములతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతడు కొర ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. నేటి దినాల్లో ఈ కరోనా అనే వైరస్ చాలామందిని మరి ప్రాణాలు హరిస్తుంది. చాలామంది ఈ వ్యాధి చేత కొట్టుమిట్టాడుతున్నారు. అనేక మంది ఆసుపత్రి ముందే ప్రాణాలు వదిలిపెడుతున్నారు. కొంతమంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది వ్యాక్సిన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన బెడ్లు లేక ఆసుపత్రిలో చేర్చుకునేవారు లేక వసతులు లేక చాలామంది పిట్టల్లాగా రాలిపోతున్నారు. అయితే ఈ దొంగలు ఎవరు? ఇవే వ్యాధులు, పాపములు. గాయపరచడము అనేది, గాయపరచువారు ఎవరు? నీ వ్యసనములే నిన్ను గాయపరుస్తున్నాయి. అయితే ఇక్కడ కారణము లేకుండా గాయములు, హేతువు లేని గాయములు ఎవరికి, ఎన్ని అని సొలొమోను అంటున్నాడు. ఇక్కడ హేతువు లేని గాయములు
అంటే కారణము లేకుండా గాయము. ఈ స్ట్రెయిన్ అనే ఈ వైరస్ గాలిలోనే ఉందంటున్నారు. ఒక వ్యక్తి ద్వారా నలుగురికి సోకుతుందంటున్నారు. లేదా B1669 లేదా వేరియంట్ వైరస్ ఇటువంటి 441 ఇటువంటి వైరస్లన్నీ గాలిలోనే కలిసి హేతువు లేకుండా మానవులను శిక్షిస్తూ ఉన్నాయి. ఇంకా థర్డ్ వేవ్ రాబోతుంది. అది 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉన్న చిన్న పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. అయితే ఈ యొక్క వైరస్కు కారణం ఏమిటి? కారణము లేకుండా మానవ శరీరాల్లో ప్రవేశించి మానవ ప్రాణాలను హరించుకొని పోచున్న ఈ దొంగ ఎవడు? ఈ దొంగల చేత కొట్టబడిన మనిషినికి చికిత్స ఏమిటి? ఆ తర్వాత మనం చూద్దాం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. ఏ ప్రీస్ట్ యాజకుడు, యాజకుడు దేనికి సాదృశ్యముగా ఉన్నాడు అంటే, పూర్వము చాలా మతాలు వచ్చాయి. ఆ మతములు మనుషుణ్ణి రక్షించలేకపోయాయి. మతము మానవుణ్ణి రక్షించలేకపోయింది. దాని ద్వారా మనుషుడికి పరిష్కారం దొరకలేదు. ఈ పడిపోయిన మనుషుడిని చూచి ఇతడు ప్రక్కకు తప్పుకొని వెళ్ళిపోతున్నాడు. అటు తర్వాత లేవీడు ఒకడు వచ్చి ఆ చోటికి వచ్చి అతడు కూడా చూచి ప్రక్కకు తప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ లేవీడు సేవకులు లేక సంస్కరణలు అనేక సంఘ సంస్కర్తలు వచ్చారు. కందుకూరు వీరేశలింగం పంతులు, డాక్టర్ అనీబీసెన్, విలియం కేరీ, అనేక మంది సంఘ సంస్కర్తలు, సోషల్ రిఫార్మర్స్ వచ్చారు. వారు కూడా సమాజాన్ని అప్లిఫ్ట్ చేయలేకపోయారు. వీడు కూడా ఇతన్ని చూచి ప్రక్కకు తప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత అతడు పడి ఉన్న చోటికి అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. ఏ సమరిటన్, ఏ గుడ్ సమరిటన్, మంచి సమరయుడు అని ఉంది. సమరయుడు అనగా మిశ్రమ జాతికి చెందినవాడు. యూదులు అన్యులతో కలిసినప్పుడు వారికి ఉత్పత్తి అయినటువంటి జనాంగమనే సమరయులు అని పిలువబడినారు. ఇతడు మిశ్రమ జాతికి చెందినవాడు. యేసుక్రీస్తు సుఖారో అనే బావు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ నీళ్లు చేతుకోవడానికి వచ్చింది. మధ్యాహ్నము అది 12 గంటల సమయం. యేసుప్రభు ఆ స్త్రీని కొంచెము దాహమునకు నీళ్ళు ఇమ్మని అడుగుచున్నాడు. అందుకు ఆ స్త్రీ అంటున్నది యేసుతో, సమరయుడవైన నీవు, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు నీళ్ళిమ్మని ఎలా అడుగుచున్నావు? ఎందుకనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అని ఇక్కడ వ్రాయబడింది. వీరికి వారికి చాలా వ్యత్యాసం ఉంది. విశ్వాసి అవిశ్వాసితో విజ్జోడుగా ఉండలేడు. నీతికి దుర్నీతితో సంబంధం లేదు. చీకటికి వెలుగుతో పొత్తు లేదు. క్రీస్తునకు బెలియాలతో సంబంధము లేదు. ఈ సమరయుడు ప్రయాణమైపోవచ్చు గార్ధాపము దిగి ఈ మనుషుని చూచాడు. మూలుగుతున్నాడు, దుర్వాసన కొడుతున్నాడు, కొర ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. నేటి దినాల్లో లాగే జరిగింది. ఇప్పుడు అనేక మంది బెడ్ల మీద కొట్టుకుంటున్నారు.
యేసు అతన్ని చూచి పక్కకు త్రప్పుకొని వెళ్ళిపోలేదు. అయితే ఏం చేసినాడు? తన గార్దాబము దిగి నూనెయు ద్రాక్షారసమును తీసి ఆ ద్రాక్షారసము అతనికి తాగించినాడు. ఈ నూనెను అతని గాయములకు పూసినాడు. ద్రాక్షారసము యేసు రక్తమునకు సాదృశ్యముగా ఉంది. యేసు రక్తము ప్రతి పాపమును పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి రోగములను శుద్ధి చేయును. యేసు రక్తము సర్వ మానవాళికి విమోచన రక్తము, విడుదల రక్తము, గొర్రె పిల్ల రక్తము. ఈ నూనె పరిశుద్ధాత్మకు సంకేతకముగా ఉంది. ఎప్పుడైతే గాయముతో పడి ఉన్న మనుషుని మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడిందో, దేవుని ఆత్మతో అతడు తాకబడినాడో, అతనికున్న దుర్వాసన, అతనికున్న గాయములు, అతనికున్నటువంటి ఆ దెబ్బలు పుళ్ళు అన్నీ కూడా చికిత్స పొందుతాయి, నయమవుతాయి. అందుకని యెషయా 53:9లో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. విఆర్ హీల్డ్ త్రూ హీ స్ట్రైప్స్. మూడవదిగా అతనికి రెండు ధ్యానారములు ఇచ్చినాడు. అతన్ని ఒక పూట కోళ్ళ వారింట్లో చేర్చినాడు. నీవు దీన్ని ఖర్చు చేయము, నేను మరలా వచ్చినప్పుడు ఇంకా ఏమైనా కొదవైతే తీర్చుతాను. పూట కోళ్ళవాణి ఇల్లనగా దేవుని సంఘము. ఆ రెండు ధ్యానారములు బైబిల్ గ్రంథానికి సంకేతం. రెండు పుస్తకాలు అనగా పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ యొక్క బైబిల్ను నీవు అధ్యయనం చేసి నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు నిత్య జీవానికి వారసుడు అవుతావు. ప్రియ సహోదరుడా, కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు విన్నటువంటి వాక్యము ప్రతి వారి హృదయాల్లో భద్రపరిచి వారికి నిత్య జీవాన్ని కలుగజేసి వారి ఆత్మలను నరకానికి వెళ్లకుండా రక్షించుమని, వారిని ముట్టి స్వస్థపరచమని, కరోనా స్ట్రెయిన్ వైరస్ వ్యాలియంట్ వైరస్ నుండి వారిని విడిపించమని నజరడిన యేసు నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మయద్దు నుండి వచ్చు అన్న సహవాసమైన సన్నిధి భూలోకమున్న సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సమకములో ఉండి ఆయన మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు సదాకాలము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. సాతాను క్రియలకు నిత్యం నిరంతరం నాశనం నాశనం. ప్రభు యేసు నామమునకి సంపూర్ణ జయము 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 కలుగునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్. దేహములో